నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. మడకశిరి మండల పరిధిలో వైబీ హల్లు పంచాయతీ గత కొద్ది సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణం లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు ఎందరో ప్రజాప్రతినిధులకు, అధికార నాయకులకు, స్థానిక నాయకులకు చెబుతున్నా గానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వర్షం వస్తే మురికి గుంటల్లా మారిపోయే నడి రోడ్లు పట్టించుకునే నాదుడే లేక అల్లాడుతున్న స్థానిక ప్రజలు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట్ర మండలం మారుమూల గ్రామం బట్ల మాగుటూరు. ఇక్కడ 1300 జనాభా ఉంటుంది. ఈ గ్రామం నుండి ఎంతోమంది సుప్రీంకోర్టులో వివిధ హోదాలో పనిచేసిన చరిత్ర ఉంది. ఈ గ్రామం రిటైర్డ్ జడ్జి రామస్వామి, రచయిత రాసరాజు చెందినవారు ఉన్నారు. ఏ గ్రామాలతో సంబంధం లేకుండా పచ్చని పొలాల మధ్య ఈ గ్రామం ఉంది. కరోనా వచ్చి 6 నెలలు అవుతున్న ఈ గ్రామంలో ఒక కేసు లేక హ్యాపీగా ఉన్న జనం. కానీ ఆర్ఎంపీ డాట నిర్లక్ష్యానికి 16 మంది ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యానికి 16 మందికి కరోనా సోకడంతో గ్రామంలో అలజడి రేగింది. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడ ప్రజలకు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఊరు వల్లకాడవుతుందేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు బట్లముట్ర అనే గ్రామంలో కరోనా వ్యాధి అసలే ఎలా ఉందంటే చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు అసలే కరోనా వ్యాధి అనేది బట్లముట్ర గ్రామంలో లేదు. ఎందుచేత అంటే ఇది ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్ల ఈ వ్యాధి అందరికీ సంభవిస్తుంది. ఎందుకంటే అతను వేరే చోట ఎక్కడో వైద్యం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ మాకు వైద్యం చేయడం, ఎవరికైతే వైద్యం చేశాడు ఆయన వాళ్ళందరూ కూడా ఇవాళ కరోనా వైరస్ వల్ల హాస్పిటల్ మీద, అలాగే వాళ్ళ ఇంకా ఎవరైతే ఎవరెవరినైతే చేశాడు ఆయన వాళ్ళందరూ కూడా ఈ వ్యాధి సోకుతుంది. మరి ఇంకా ఇంకెంతమందికి ఆయన వైద్యం చేశాడు, ఇంకెంతమందికి వస్తాయనేది ఊరందరూ కూడా భయం, చాలా భయంగా ప్రజలు బతకవలసిన పరిస్థితిలో ఉంది. దీన్ని మరి ఏ రకంగా అరికట్టాలనేది కూడా ఎవరికి అంతశక్తి దానిలా ఉంది. ప్రతి ఒక్కరు గ్రామవాసులు కొనాలి. బయట వస్తులు ఎవరు వచ్చినా సరే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. మాస్క్ లేకుండా ఎవరు తిరగద్దు అని చెప్పేసి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు, వైద్య డిపార్ట్మెంటు అందరూ కూడా చెప్తున్నారు. అది అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలని మేము అందరూ కూడా మనవి చేస్తున్నాం. కృష్ణాపురం బట్లపట్టూరు మాజీ సర్పంచ్ని. అయితే ఈ ఊర్లో చిన్న పల్లెటూరు అయినా సరే కరోనా విజృంభించి దగ్గర దగ్గర ఇప్పుడు 16 మందికి వచ్చింది. ఈ వేళకే నేను నిన్న కూడా పరిచేస్తాను. ఇదివరకు ఒక ఆరుగురు తీసుకెళ్లారు, వాళ్ళని ఆసుపత్రులు పెట్టారు. మళ్ళీ ఈ వేళ నేను పరిచయతో 9 దగ్గరకు వచ్చింది. వాళ్ళు కూడా ఈ వేళ తీసుకెళ్తున్నారు. కానీ మా ఊరు అందు దయచేసి ఇంకా ఎవరికైతే నీరసం ఉందో వాళ్ళు కూడా పరిచయం చేసి మా గ్రామాన్ని కరోనా బాధ నుంచి కాపాడతారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ఊళ్ళో కరోనా గురించబడిన వారం రోజులు బట్టి చాలా సీరియస్గా ఉంది. ఎవరు వచ్చి మాకు చెక్ చేయట్లేదు. మా గ్రామంలో ఒక హాస్పిటల్ ఉంది, వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఇంట్లోంచి లేగలేని పరిస్థితిలో ఉంది. అక్కడికి వెళ్ళకోకుండా వాళ్ళు ఆలమూరు రమ్మని చెప్పేసి వెళ్ళిపోయారంట. అంచేత మా ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ హాస్పిటల్ ఎదురుండా మేము ధర్నా చేయడానికి దిగాము. కాబట్టి ఇప్పుడు మా ఊరంతా కరోనా టెస్ట్ చేయాలి. మంచం మీద లగలేని స్థితిలో ఉన్నవారు ఆల్రెడీ ఒక కేసు పాజిటివ్ వచ్చింది. దయచేసి గవర్నమెంట్ ఈ సకారం చేయకపోతే మేము చాలా ఇబ్బందిగా ఉంటాం. చాలా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం.
మనంతా హరిజన్ విలేజ్ బట్ల ముట్ర హరిజన్ విలేజ్ బ్యాక్వర్డ్ ఏరియా అంటే అంతా భేదవాళ్ళవే